బ్యాంకు లాకర్లో దాచిన బంగారానికే భద్రత లేకుండా పోయింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన పసిడి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. కస్టమర్లు దాచుకున్న సొమ్ము దొంగలు ఎత్తుకుపోయినా కనిపెట్టే నాదుడే లేకుండా పోయాడు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో జరిగిన దొంగతనం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో నగదు బంగారం కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. సుమారు 9,23,000 నగదుతో పాటు 322 గ్రాముల బంగారం మాయమైంది. ఖాతాదారుల బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారంతో పాటు రోజువారీ లావాదేవీల కోసం ఉంచిన నగదు మాయమయ్యాయి. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో మేనేజర్తో సహా సిబ్బంది బయటకు వెళ్లారు. ఆ సమయంలో తాత్కాలికంగా అటెండర్గా పనిచేస్తున్న సురేష్ ఒక్కడే బ్యాంకులో ఉన్నాడు. లంచ్ తర్వాత సిబ్బంది బ్యాంకులోకి వచ్చేసరికి అటెండర్ కనిపించలేదు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి అంతా గాలించారు. క్యాషియర్ క్యాబిన్లో ఉంచిన 9,23,000 నగదు 322 గ్రాముల బంగారం కనిపించలేదు. తాత్కాలిక ఉద్యోగి సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, మరి బ్యాంకు ఉద్యోగస్తుడు, ఒక టెంపరీ ఉద్యోగస్తుడు బ్యాంకులో ఉన్నటువంటి బంగారం కానీ డబ్బులు కానీ తీసుకెళ్ళిపోయినప్పుడు మరి బ్యాంకు సంబంధించినటువంటి మేనేజర్ కానీ ఇతర సిబ్బంది కానీ ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు ఈ దొంగతనం జరగటంతో అసలు బ్యాంకుల్లో ఉండాల్సిన బంగారం నగదుపై అధికారులు లెక్కలు తీయటం ప్రారంభించారు. లాకర్లో ఉంచిన తాకట్టు బంగారంలో ఒక సంచి తక్కువగా కనిపించింది. అది ఒక ఖాతాదారుడు తనఖా పెట్టిన 20 కాసుల బంగారంగా గుర్తించారు. అసలు ఈ బంగారం ఎప్పుడు మిస్ అయ్యిందో కూడా తెలియని పరిస్థితి. ఈ బంగారం పోవటంలో కూడా తాత్కాలిక ఉద్యోగి సురేష్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. వ్యాపారంలో కష్టపడి పైసా పైసా పోజేసుకుని బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటే ఇంట్లో పెట్టుకోలేక ఇంట్లో సెక్యూరిటీ లేక బ్యాంకులో దాచుకోవాలని ప్రజలందరూ బ్యాంకులో సొమ్ము దాచుకుంటూ ఉంటే ఆ బ్యాంకులోనే దొంగతనాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉండే సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ పోయిన సొమ్ముకి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు సంబంధం లేని వ్యక్తులు కౌంటర్ దాకా ఎందుకు వెళ్తున్నారు? నిజానికి బ్యాంకు లాకర్లోకి అధికారులు అనుమతి ఉన్న ఖాతాదారులు తప్ప సామాన్యులు వెళ్లటానికి అవకాశం ఉండదు. కెనరా బ్యాంకు ఘటనపై సిబ్బంది పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దొంగతనంపై పోలీసుల విచారణలో ఏం తేలనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.